రానున్న విజయదశమి నాటికి జిల్లాలో మంజూరైన పేదల ఇళ్లన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని విజయనగరం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. బుచ్చి మండలంలో పర్యటించిన ఆయన పలు ప్రాంతాలలోని పేదల ఇళ్ల నిర్మాణాలు, లేఅవుట్లను పరిశీలించారు. నగర పంచాయతీ పరిధిలోని కట్టుబడిపాలెం, పెద్దూరు జిల్లా పరిషత్ పాఠశాల సమీపం లేఅవుట్లను పరిశీలించి నాటి అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు చేశారు. కట్టుబడిపాలెం లేఅవుట్లో సరైన పురోగతి లేకపోవడంతో కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరో 15 రోజుల్లో పూర్తి స్థాయి నిర్మాణాలు ప్రారంభమయ్యేలా పనిచేయాలని కమిషనర్ ఎంపీడీఓలను ఆదేశించారు. అనంతరం బుచ్చి రెండవ సచివాలయాన్ని తనిఖీ చేసి 17 గ్రామంలోని పేదల ఇళ్ల స్థలాలలో లేఅవుట్ను పరిశీలించారు. పేదలందరికీ ఇండ్ల పథకం ద్వారా ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం 5 లక్షల విలువ చేసే ఆస్తిని చేకూరుస్తుందని కలెక్టర్ చెప్పారు. కర్నూలు జిల్లాలో ఇప్పటికే 73,000 ఇండ్లు మంజూరు అయ్యాయని, రెండో విడతలో మరో 100,000 ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ పథకం అమలుకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని కలెక్టర్ పేర్కొన్నారు. రానున్న విజయదశమి నాటికి జిల్లాలోని ఇండ్లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట హౌసింగ్ ఈఈ నరసింహులు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ నరసింహరావు, కమిషనర్ శ్రీనివాసరావు, స్థానిక సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నవరత్నాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్కీము పేదలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి స్థలం ఇల్లు మంజూరు చేసి మన జిల్లా వరకు 78,000 కుటుంబాలకు ఈ పథకం మొదటి విడతలో లబ్ధి చేకూర్చింది. అలాగే ఇంకా 100,000 మంది రూరల్ ప్రాంతాల్లో కూడా ఈ స్కీమ్లో లబ్ధి చేకూరిపోతుంది. 173,000 కుటుంబాలకి కూడా ఎప్పటికీ నిలిచి ఉండే ఒక శాశ్వతమైన ఎసెట్ను క్రియేట్ చేయడం జరుగుతుంది. 180,000 ఇంటికి గాను, అలాగే స్థలానికి, లేఅవుట్ డెవలప్మెంట్కి, ఇలా అన్ని రకాలుగా చూసుకుంటే ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూర్చే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ప్రతి సచివాలయంలోనూ ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వారికి 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు అనే కార్యక్రమం కూడా కంటిన్యూస్గా నడుస్తుంది. డిస్టిక్ట్లో ఎవ్రీ మంత్ ఈ స్కీమ్ వరకు ఎన్ని అప్లికేషన్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ వారికి స్థలాలు ఇస్తున్నాం అనేది రివ్యూ చేయడం జరుగుతోంది. రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీలు, అలాగే అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో ఉన్న అన్ని మండలాల్లోనూ ఎంపీడీఓలు ఈ స్కీమ్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రతి మండలానికి కూడా స్పెషల్ ఆఫీసర్లని నియమించడం జరిగింది. ప్రతి వారం ప్రోగ్రెస్ అనేది రివ్యూ చేసుకుంటున్నాం. ఎక్కడైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా పరిష్కారం చేయడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం